విధంగా ఏర్పాటు చేయటం అని చెప్పి పెట్టడ సీసీ కెమెరాలు పెట్టడానికి ఒకటి అలాగే గ్రామంలో బాలికల విద్యను ప్రోత్సహించటం ఒక అంశంగా దీనిలో పేర్కొనడం జరిగింది అదే విధంగా ఇవాళ గ్రామాల్లో ఎల్ఈడి లైట్లు ఏవైతే ఉన్నాయో విద్యుత్ ఆదాని విద్యుత్ పొదుపును ప్రోత్సహించే విధంగా ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేస్తామని చెప్పి అలాగే ఇవాళ మనం చూస్తా ఉన్నాం అడుగు అడుగున కబ్జాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ భూముల్ని కాపాడే విధంగా దీనిలో పొందుపరచడం జరిగింది అదే విధంగా మనం చూస్తూ ఉంటాం మనం పూజ్య బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం మన లక్ష్యం అని చెప్పి చెప్తూ ఉంటాం దానిలో భాగంగానే గ్రామ స్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని కావాల్సిన మంచినీటి సౌకర్యం కావచ్చు డ్రైనేజ్ కావచ్చు పచ్చదనం పరిశుభ్రత కావచ్చు ఇటువంటివన్నీ కూడా గ్రామ స్థాయిలో చేపట్టే విధంగా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అదేవిధంగా గ్రామ స్థాయిలో స్వయం సమృద్ధి ఎలా సాధించాలి గ్రామాల్లో ఉన్న పేదలు ఉంటారు బలహీన వర్గాల ప్రజలు ఉంటారు స్వయం సంఘ సహకార సభ్యులు ఉంటారు మరి వీళ్ళందరినీ కూడా సమీకరించుకొని గ్రామ స్థాయిలోనే స్వయం సమృద్ధిని సాధించాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అలాగే ఇవాళ ఏదైతే ఆస్తి పన్నుల పంపు అనేది అయితే ఉందో విపరీతంగా ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు అటువంటి ఆస్తి పన్నుల పెంపు లేకుండా చేయాలి గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకి మెరుగైన సేవలు తక్షణమే అందే విధంగా చేయాలి అని చెప్పి పల్లె ప్రగతికి పంచసూత్రాల్లో మేనిఫెస్టోగా విడుదల చేస్తే నాకు అర్థం కావటల ఎందుకంటే ఈ మేనిఫెస్టో మేము విడుదల చేసామంటే దానికి ప్రధానమైన కారణం గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి వైకాపా నేతలు ఎందుకు ఉలికి పడుతున్నారో నాకు అర్థం కావటల మీరు అద్భుతాలు చేస్తూ ఉన్నారు దేవుడు పాలన చేస్తూ ఉన్నారు అసలు ఏ ప్రభుత్వాలు చేయని అద్భుతమైన కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు అటువంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టోని విడుదల చేస్తే ఎందుకు వైకాపా నాయకత్వం ఉలిక్కి పడుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మరి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారో నాకు అర్థం కావటల మీరు అద్భుతాలు చేస్తున్నారు కదా అద్భుతమైన పరిపాలన మీద ఉంది అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు మరి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఒక మేనిఫెస్టోని విడుదల చేస్తే దాన్ని వైకాపా నాయకత్వం ఎందుకు కంప్లైంట్ చేసింది ఎందుకు ఉలిక్కి పడుతుంది ఎందుకు భయపడుతుందో మాకు అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఎన్నికల ప్రహసనాన్ని మనం ఒక్కసారి చూసిన మనం రోజువారీ చూస్తూ ఉన్నాం ఎన్నికల ముందు కానివ్వండి ఎన్నికలు ఇవాళ కానివ్వండి వివిధ సందర్భాల్లో ఏ విధంగా అడుగడుగున బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి అడుగడుగున దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం మనం చూడటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ మనం చూడటం జరిగింది స్వయాన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరి ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన అచ్చెన్నాయుడు గారి స్వగ్రామంలో మరి ఎక్కడ నిమ్మాడ ఎక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఆ ఊరు కాదు ఆ మండలం కాదు ఎక్కడో మండలం మరి ఆ గ్రామం నుంచి వచ్చి నిమ్మాడలో నడి రోడ్డులో దౌర్జన్యం చేస్తే ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ ఆ గ్రామంలో దౌర్జన్యం చేస్తే ఇంతవరకు కూడా ఆ గ్రామ వాసి అయిన నిమ్మాడ అనేది అచ్చెన్నాయుడు గారి స్వగ్రామం ఆ గ్రామ నివాసి అయిన అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారు తప్పితే పక్క గ్రామం నుండి పక్క మండలం నుండి ఈ గ్రామం వచ్చి దౌర్జన్యం చేసిన దువ్వాడ శ్రీనివాస్ మీద ఇప్పటివరకు పోలీసు యంత్రాంగం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదంటే ఏ విధంగా పోలీసు యంత్రాంగం అరాచక శక్తుల్ని కాపాడుతూ ఉంది అధికార పార్టీ నాయకులకి ఏ విధంగా కొమ్ముగాస్తూ ఉందనేది ఒక నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎంత దారుణం అంటే మనం చూసాం ఈస్ట్ గోదావరిలో సర్పంచ్గా నామినేషన్ వేసిన అభ్యర్థి భర్తని హత్య చేయటం హత్య కావటం జరగటం మనం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి హత్య గావించబడటం మనం చూసాం ఎందుకంటే ఇది ఇవన్నీ కూడా మనం ప్రజాస్వామ్యానికి చీకటి రోజులుగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఇవాళ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ విధంగా గ్రామ స్థాయిలో వాలంటీర్లు మనం చూసాం వాలంటీర్లు విచ్చలవిడిగా గ్రామ స్థాయిలో పెన్షన్లు పంచడానికి వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పి ఆ వాలంటీర్ల వ్వస్థ చేత ఇవాళ గ్రామాల్లో మీరు పెన్షన్ ఓటేయకపోతే పెన్షన్స్ తీసేస్తాం మీకు పెన్షన్లు ఇవ్వవు అని చెప్పి అడుగు అడుగున గ్రామాల్లో ఏ విధంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం అలాగే గ్రామ స్థాయిలోని వైకాపా నాయకత్వం మనం చూస్తూ ఉన్నాం మీరు గనక వైకాపా పార్టీకి ఓటైపోతే మా అభ్యర్థులు కనుక ఓటైకపోతే మీ అమ్మఒడి తీసేస్తాం మీ ఇల్లు తీసేస్తాం మీ రేషన్ కార్డు తీసేస్తాం మీ
భూమి పట్టా ఏదైనా ఉంటే మేము ఇవ్వమనే విధంగా ఏ విధంగా పెట్రేగిపోతున్నారో మనం ఈ రాష్ట్రం మొత్తం కూడా చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పోలీసులు కొన్ని చోట్ల మరి నిన్న మొన్న చూసాం సాక్షాత్తు హోంమంత్రి కాన్సెన్సీలో ఒక ఎస్ఐ ఫోన్ చేసి అక్కడ అభ్యర్థుల్ని మీరు పోటీ చేయొద్దని చెప్పి బెదిరించిన సంఘటనలు కూడా మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగానే మీరు అద్భుతాలు చేస్తున్నామని చెప్పుకున్నప్పుడు ఇవన్నీ అవసరమా? మరి ఇవన్నీ కూడా మీరు నిజంగానే అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, దేవుడు పాలన చేస్తున్నారు, అంత అద్భుతమైన పాలన మీరు అందిస్తున్నప్పుడు ఎందుకు అధికారాన్ని అడ్డబెట్టుకొని ప్రజల్ని బెదిరించడం కానీ దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మాకు బాధ కలిగించేది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం, ప్రజాస్వామ్యానికి రక్షకుడుగా నిలవాల్సిన ఉన్నత పోలీస్ అధికారి డీజీపీ లాంటి వాళ్ళు కూడా ప్రేక్షక పాత్ర వహించటం వల్ల ఇవాళ ప్రజాస్వామ్యం నడి రోడ్డులో కూని అవుతుందని చెప్పి కూడా చెప్పడానికి సాహసిస్తూ ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఎక్కడ శాంతి భద్రతలు ఇబ్బంది కలిగితే అక్కడ పోలీస్ యంత్రాంగం స్పందించాల్సిన పరిస్థితులు ఉంటే ఇవాళ ఏ విధంగా అక్రమ కేసులు మనం అచ్చెన్నాయుడు గారి మీద పెట్టామో చూసాం, ఏ విధంగా అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారో శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఆ గ్రామాల్లో ఉన్న వైకాపా నాయకత్వం ఏ విధంగా బెదిరిస్తున్నారో మనం చూడటం జరిగింది. ఇది ప్రజాస్వామ్యాన్ని నడిరూట్లో కూని చేస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మేము కోరేది ఒకటే, మరి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ను మా మేనిఫెస్టో మీద వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి మేము కూడా ఎలక్షన్ కమిషన్ను ఆదేశాలు ఇవ్వటం జరిగింది మేనిఫెస్టోని ఉపసంహరించుకోవాలని. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పరంగా ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలు మేము గౌరవిస్తాం. అదేవిధంగా మేము ఒకటే తెలియజేసేది, ఒక రాజకీయ పార్టీగా మాకు ప్రజలతో భావాలు పంచుకునే స్వేచ్ఛ కానీ ఒక రాజకీయ పార్టీగా మా యొక్క విధానాలని ప్రజలకు తెలియజేసే స్వేచ్ఛ హక్కు ఒక రాజకీయ పార్టీగా మాకుందని ఇప్పటికి కూడా మేము భావిస్తూ ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా పార్టీలు మనం వివిధ దేశంలో ఉన్న వివిధ పార్టీలు ఎన్నికలు జరిగినప్పుడు ఆ ప్రాంతాల్లో మరి వివిధ పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేయడం మనం చూడటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ యొక్క ఆలోచనలు కానీ ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన సానుభూతులు పనులు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ కీలకమైన ఆ పదవుల్లో ఉన్నప్పుడు పార్టీ విధానాల్ని గ్రామ స్వరూపాలని మార్చే విధంగా ఏ విధంగా ఉండాలి అనే ఆలోచనలు చెప్పే దానిలో ఒక రాజకీయ పార్టీగా మాకు స్వేచ్ఛ ఉందని చెప్పి ఈరోజు కూడా మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలను మేము గౌరవించి ఖచ్చితంగా ఆ యొక్క మేనిఫెస్టోని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు, ఆదేశాలను పాటిస్తాం. కానీ మేము కోరుకునేది ఒకటే, ఈ దేశంలో దీని మీద ఒక విస్తృతమైన చర్చ జరగాలని అయితే తెలుగుదేశం పార్టీగా మేము కోరుతున్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక రాజకీయ పార్టీగా మాకు ఉన్న స్వేచ్ఛను కానివ్వండి, ప్రజలతో ఉన్న మా భావాలని పంచుకునే విధానం కావచ్చు, ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ తెలుగుదేశం పార్టీ యొక్క సంబంధించిన వ్యక్తులు కానీ కీలకమైన పదవుల్లో ఆ స్థానాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మరి పార్టీ యొక్క ఆలోచనలు విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దృక్పథంలో ఒక ఖచ్చితమైన ఆలోచనలు తెలియజేసే హక్కు మాకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించి మేము ఒక విస్తృతమైన చర్చ కూడా దేశ స్థాయిలో ఒక రాజకీయ పార్టీగా జరగాలని చెప్పి మేము ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీగా మాకున్న హక్కులను కాపాడుకునే దానిలో మాకున్న మార్గాలను కూడా మేము అన్వేషించడం జరుగుతుంది. తప్పనిసరిగా దీని మీద విస్తృతమైన చర్చ జరగటం కానివ్వండి, రాజ్యాంగపరంగా మాకున్న అవకాశాలను కూడా మేము విశ్లేషించుకొని దీని మీద మేము ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళి దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ ఆదేశాల మీద అనేది కూడా మేము ఖచ్చితంగా ఆలోచన చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముందు నుంచి మీ మేనిఫెస్టో పోయి అనేక ఆరోపణలు వస్తున్నాయి, అధికార పక్షం పూర్తి స్థాయి కూడా వ్యతిరేకిస్తుంది. పంచాయతీలో మీరు చెప్పిన మేనిఫెస్టో ఎట్లా అమలు చేస్తారు, నిధులు కావచ్చు అనేక అంశాల గురించి ఫిర్యాదు కూడా చేశారు మీ మీద. చివరికి ఈ పరిస్థితి అంటే తప్పని అనుకుంటారా మీరు మేనిఫెస్టో రిలీజ్ చేయడం? మేము అదే చెప్తా ఉన్నాం, మేనిఫెస్టో రిలీజ్ చేసే హక్కు ఒక రాజకీయ పార్టీగా మాకుందని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం కోరుకునేది ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్న గ్రామాలు గ్రామ స్వరాజ్యాలుగా వారి స్వయం పరిపాలన కొనసాగించాలి అనేది. ఒక రాజకీయ పార్టీ సానుభూతి పరులు కానివ్వండి, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, కొన్ని కీలకమైన స్థానాల్లో ఉన్నప్పుడు ఏ విధమైన విధానాన్ని వాళ్ళు అనుసరించాలి అనే దానికి మేనిఫెస్టో ఒక మార్గనిర్దేశకం చేస్తుంది.
ఏ పార్టీకైనా అది. కాబట్టి ఆ విధంగా మా ఆలోచనలు మేము ప్రజలతో పంచుకునే ప్రయత్నం మేము చేశాం. దానిలో తప్పు లేదని మేము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం. కాకపోతే మాకు అర్థం కాని ఏంటంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అయిన వైకాపా నాయకత్వం ఎందుకు ఉలిక్కి పడుతుందో మాకు అర్థం కావట్లా, ఎందుకు భయపడుతుందో మాకు అర్థం కావట్లా. అధికార పార్టీ ఒత్తిడి వల్ల తీసుకుందని మేము అంటలేదు, కానీ ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలను అయితే మేము గౌరవిస్తాం. బట్ మాకున్న ఆప్షన్స్ను కూడా మేము పరిశీలన చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ మేము ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను మేము గౌరవిస్తూనే ఒక రాజకీయ పార్టీగా మా యొక్క విధానాలని, రాజకీయ పార్టీగా మాకున్న విధానాలని పంచుకునే స్వేచ్ఛ మాకుందని ఇప్పటికీ భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వివిధ రాజకీయ పార్టీలు ఇప్పుడు సిక్కిం కావచ్చు, అలాగే కర్ణాటక కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు ఆ ప్రాంతాల్లో ఉన్న పార్టీలు కొంతమంది నాయకులు రాజకీయ పార్టీలు ఫ్లోట్ చేయడం జరిగింది. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కావచ్చు, కర్ణాటకలో ఉన్న ఒక పార్టీ కావచ్చు, ఎన్నికల సందర్భంగా అక్కడ మేనిఫెస్టోలు అనేవి దేశంలో వివిధ రాజకీయ పార్టీలు విడుదల చేయటం అనేది సహజం, అసహజమైన ప్రక్రియ. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ విడుదల చేయడం జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే మాకున్న రాజ్యాంగపరమైన ఒక రాజకీయ పార్టీగా మాకున్న ఆప్షన్స్, లీగల్ ఆప్షన్స్ కావచ్చు, అలాగే మేము ఒక రాజకీయ పార్టీగా మేము కోరుకునేది ఏంటంటే దీని మీద ఒక విస్తృతమైన చర్చ జరగాలి అని అయితే ఒక రాజకీయ పార్టీగా మేము కోరుకుంటున్నాం. అనే మాకున్న మార్గాలు ఏంటనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరిగిన తర్వాత ఖచ్చితమైనగా తెలియజేయటం జరుగుతుంది. అందుకే మేము చెప్తుంది ఎస్సీసీ ఇచ్చిన ఆదేశాలు, ఎందుకంటే ఒక మేము విడుదల చేసిన మేనిఫెస్టో మీద వైకాపాకు సంబంధించిన నాయకత్వం కంప్లైంట్ చేసింది కాబట్టి ఎస్సీసీ ఆదేశాలు ఇచ్చారు. ఎస్సీసీ ఆదేశాలని మేము గౌరవిస్తాం. అట్ ది సేమ్ టైం మేము ఇప్పటికీ భావించేది ఏంటంటే మా మేనిఫెస్టోని మేము ఉపసంహరించుకున్నా కూడా ఒక రాజకీయ పార్టీగా మా హక్కు ఉందని భావిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఆప్షన్స్ అన్నీ కూడా మేము విశ్లేషించుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మేము అనేది ఒకటే, అధికారంలో ఉన్న పార్టీ ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా మేము ఒక మేనిఫెస్టోని విడుదల చేస్తే ఎందుకు భయపడుతుంది? ఏమున్నాయి దానిలో? సురక్షితమైన తాగునీరు ఉంది, శాంతి భద్రతలు ఉన్నాయి, బాలికల విద్య ఉంది, గ్రామాల పచ్చదనం పరిశుభ్రత ఉంది, ఉన్న అంశాలన్నీ అవే కదా. మరి వాటికి ఎందుకు వైకాపా నాయకత్వం భయపడుతుందో మాకు అర్థం కావట్లా. మేము అనుకునేది ఖచ్చితంగా ఇది గ్రామ అభివృద్ధిని అడ్డుకునే ప్రక్రియలోనే ఇది ఒక భాగం అని చెప్పి మేము భావిస్తున్నాం. అంటే మేము చెప్పేది ఒకటి, ఇప్పుడే నేను చెప్పాను, వాలంటీర్లు గ్రామంలో 1వ తారీఖున ఇప్పుడు పెన్షన్లు పంచడానికి వెళ్ళారు. వాలంటీర్లు ఇప్పటికీ గ్రామాల్లో దొరుకుతున్నారు, మీ పెన్షన్లు తీసేస్తాం, నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు పెన్షన్ రాదని చెప్తా ఉన్నారు. మేము ఎస్సీసీకి కూడా రిక్వెస్ట్ చేసాం వాలంటీర్లని ఈ యొక్క పంపిణీ నుంచి దూరంగా పెట్టమని, కానీ ఎస్సీసీ ఒక నిర్ణయం చేసింది, ఇది కొనసాగుతున్న కార్యక్రమం కాబట్టి మేము ఆదేశాలు ఇవ్వలేమని చెప్పారు. కానీ వాళ్ళు గ్రామాల్లో వృద్ధులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళు బెదిరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వైకాపాకు సంబంధించిన నాయకులు అరాచకం సృష్టిస్తూ ఉంటే వాటిని స్థానికంగా ఉండే పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము గాయటం అనేది స్వయాన అచ్చెన్నాయుడు గారి స్వగ్రామం నిమ్మాడలో మనం చూడటం జరిగింది. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నాడో అతను నిమ్మాడ గ్రామం కాదు, ఎక్కడో మండలం. ఒకవేళ అభ్యర్థిని నామినేషన్ వేయించకపోతే స్థానికంగా ఉండే పోలీసు యంత్రాంగం ఉంది, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవచ్చు, తీసుకెళ్లి నామినేషన్ వేయించవచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ సంబంధం లేని దువ్వాడ శ్రీనివాస్ వచ్చి ఆ గ్రామంలో నడిబోర్డులో వీరంగం వేస్తే అచ్చెన్నాయుడు గారి మీద నామినేషన్ అడ్డుకున్నారు, బెదిరించారని కేసు రిజిస్టర్ చేశారు, కానీ సంబంధం లేని వ్యక్తి ఆ గ్రామంలో అరాచకం నడి రోడ్డులో చేస్తే పోలీసులు ఈ ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో అందరికీ మేము రిప్రజెంటేషన్స్ పంపించినా కూడా ఇప్పటి వరకు కూడా కేసు రిజిస్టర్ చేయలే. దాని అర్థం ఏంటి? పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాస్తా ఉందనేది స్వచ్ఛంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూశారు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం చూశారు, నడి రోడ్డులో ఏ విధంగా వీరంగం వేశారో చూశారు, ఏ విధంగా పేటరేగిపోయారో చూశారు, ఏ విధంగా పోలీసులే దగ్గరుండి ఆయన తీసుకెళ్తున్నారో చూడటం జరిగింది. మరి ఆయన మీద ఇవాళకి కంప్లైంట్ చేసినా కూడా ఒక కేసు రిజిస్టర్ చేయలేదు.
దానికి రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగానికి బాధ్యత లేదా, డీజీపీకి బాధ్యత లేదా? అదే మేము ప్రశ్నిస్తా ఉంది. ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారు, వాలంటీర్లను ఉపయోగిస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు బీకేస్తామని బెదిరిస్తున్నారు. మీరు నామినేషన్లు వేస్తే ఊరుకోమని అంటున్నారు, కానీ ఇన్ని రకాలుగా బెదిరించినా కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముందుకొచ్చి నామినేషన్స్ వేయటం జరిగింది. అది ఒక శుభపరిణామంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎన్ని బెదిరింపులు చేసినా, అరాచకం చేసినా, ప్రాణాలు తీసినా ప్రజలు ముందుకొచ్చి ఎన్నికలలో నామినేషన్లు వేశారు. ఇది ప్రజాస్వామ్యానికి సుపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే మనం చూడటం జరిగింది, ఎన్నికలు నిన్న మొన్న చూసాం, ఇవాళ చూడటం జరిగింది. మరి తిరుపతిలో బసంత్ కుమార్ అనే ఆయన ఎలక్షన్ కమిషనర్తో పాల్గొన్నాడని చెప్పి ఆయన అక్కడి నుంచి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ, ఒక అధికారిగా రకరకాల అధికారులు ఎలక్షన్ కమిషన్. నిన్న మొన్నటి వరకే సుప్రీంకోర్టు ఆర్డర్ రాకముందు వరకు చూసాం ఎలక్షన్ కమిషన్ ఫలానా మీటింగ్ అన్న చాలామంది అధికారులు హాజరు కాల, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత మాత్రమే అధికారులు భాగస్వాములయ్యారు. ఏ విధంగా ఎంప్లాయీస్ మాట్లాడారో మనం చూసాం. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి సహకరించకుండా ఉండే మార్గాలని అన్వేషిస్తుందనేది జగమెరిగిన సత్యం. ఖచ్చితంగా, ఎందుకంటే ఏకగ్రీవాల మీద ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ఎక్కడన్నా కంప్లైంట్స్ ఏ విధంగా జరిగినాయి ఏంటి అనేది వాటి ఎన్నికల ప్రకటనలు ఎన్నికల ఫలితాలను ప్రకటించొద్దని ఆదేశించారు. దాని మీద లోతైన విశ్లేషణ వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా పంపించమని ఆ జిల్లాల కలెక్టర్ని కోరడం జరిగింది. కాబట్టి దాని విశ్లేషణ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. మా పరిధిలో ఉన్న కంప్లైంట్స్ ఏదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామే. ఖచ్చితంగా మా దృష్టికి వచ్చినాయి కానీ, ఎక్కడైనా క్యాండిడేట్స్ని బలవంతం చేసినాయి కానీ, చేసిన సందర్భాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి వచ్చినాయని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి మేము ఒక నివేదిక కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవైపు ఏమో ఇది పార్టీ రహితమైన ఎన్నికలు అంటూనే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు తమ సంబంధించిన వ్యక్తుల్ని గెలిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళకి టార్గెట్ పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు ఏమైనా చేయి, ఏకగ్రీవాలు చేయాలి, నువ్వు బెదిరిస్తావా, దౌర్జన్యం చేస్తావా, చంపుతావా అనేది అనవసరం. నాకు అనిపిస్తుంది ఏంటంటే పైన ఉన్న వాళ్ళకు ఉంచిన ఆదేశాల ప్రకారం ఏదో ఒక విధంగా నువ్వు ఏదైనా చేయి, నువ్వు ఏ అరాచకం చేసినా పర్ల, ఏ దౌర్జన్యం చేసినా పర్ల, ఎంతమంది ప్రాణాలు పోయినా పర్ల, ఏకగ్రీవాలను మట్టికి చేయాలి అనేది ఒక దృక్పథంగా నాకు అనిపిస్తూ ఉంది, అధికార పార్టీకి సంబంధించి దృక్పథంగా అనిపిస్తూ ఉంది. దాన్నే గ్రామస్థాయిలో ఉన్న నాయకులు కానీ వాళ్ళ యొక్క శాసనసభ్యులు కానీ అమలు చేస్తూ ఉన్నారు. దానిలో తప్పేంటో నాకు అర్థం కావటల్లా. ఏముంది ఆ మేనిఫెస్టోలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేనిఫెస్టోలో పల్లె ప్రగతికి పంచ సూత్రాలు అని చెప్పి ఒక మేనిఫెస్టోని విడుదల చేయటం జరిగింది. దీనిలో భాగంగా ఒక్కసారి మీరు మేనిఫెస్టోని చూసినా, ఉన్న అంశాలు చూసినా, మరి దానిలో ప్రధానంగా గ్రామాలు ఏవైతే ఉన్నాయో సురక్షితమైన తాగునీరు ఇవ్వాలనేది ఒక అంశం. రెండోది, గ్రామాల్లో ఇవాళ ఉన్న పరిస్థితులు, దేవాలయాల మీద దాడులు చూస్తూ ఉన్నాం, అరాచక శక్తులు గ్రామాల్లో పెట్టరేగిపోతాం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడటానికి
ఆ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, అరాచక శక్తులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించే విధంగా ఏర్పాటు చేయటం అని చెప్పి పెట్టడం, సీసీ కెమెరాలు పెట్టడానికి ఒకటి. అలాగే గ్రామంలో బాలికల విద్యను ప్రోత్సహించటం ఒక అంశంగా దీనిలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గ్రామాల్లో ఎల్ఈడి లైట్లు ఏవైతే ఉన్నాయో విద్యుత్ ఆదాని విందున పొదుమును ప్రోత్సహించే విధంగా ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేస్తామని చెప్పి, అలాగే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అడుగు అడుగున కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ భూముల్ని కాపాడే విధంగా దీనిలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం మనం పూజ్య బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం మన లక్ష్యం అని చెప్పి చెప్తూ ఉంటాం. దానిలో భాగంగానే గ్రామ స్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని కావాల్సిన మంచినీటి సౌకర్యం కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పచ్చదనం పరిశుభ్రత కావచ్చు, ఇటువంటివన్నీ కూడా గ్రామ స్థాయిలో చేపట్టే విధంగా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అదేవిధంగా గ్రామ స్థాయిలో స్వయం సమృద్ధి ఎలా సాధించాలి, గ్రామాల్లో ఉన్న పేదలు ఉంటారు, బలహీన వర్గాల ప్రజలు ఉంటారు, స్వయం సంఘ సహకార సభ్యులు ఉంటారు, మరి వీళ్ళందరినీ కూడా సమీకరించుకొని గ్రామ స్థాయిలోనే స్వయం సమృద్ధిని సాధించాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇవాళ ఏదైతే ఆస్తి పన్నుల పంపు అనేది అయితే ఉందో విపరీతంగా ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. అటువంటి ఆస్తి పన్నుల పెంపు లేకుండా చేయాలి, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకి మెరుగైన సేవలు తక్షణమే అందే విధంగా చెయ్యాలి అని చెప్పి పల్లె ప్రగతికి పంచసూత్రాల్లో మేనిఫెస్టోగా విడుదల చేస్తే నాకు అర్థం కావటల. ఎందుకంటే ఈ మేనిఫెస్టో మేము విడుదల చేసామంటే దానికి ప్రధానమైన కారణం గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి వైకాపా నేతలు ఎందుకు ఉలికి పడుతున్నారో నాకు అర్థం కావటల. మీరు అద్భుతాలు చేస్తూ ఉన్నారు, దేవుడు పాలన చేస్తూ ఉన్నారు, అసలు ఏ ప్రభుత్వాలు చేయని అద్భుతమైన కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టోని విడుదల చేస్తే ఎందుకు వైకాపా నాయకత్వం ఉలిక్కి పడుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారో నాకు అర్థం కావటం. మీరు అద్భుతాలు చేస్తున్నారు కదా, అద్భుతమైన పరిపాలన మీద ఉంది, అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, మరి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఒక మేనిఫెస్టోని విడుదల చేస్తే దాన్ని వైకాపా నాయకత్వం ఎందుకు కంప్లైంట్ చేసింది, ఎందుకు ఉలిక్కి పడుతుంది, ఎందుకు భయపడుతుందో మాకు అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎన్నికల ప్రహసనాన్ని మనం ఒక్కసారి చూసిన మనం రోజువారీ చూస్తా ఉన్నాం, ఎన్నికల ముందు కానివ్వండి, ఎన్నికలు ఇవాళ కానివ్వండి, వివిధ సందర్భాల్లో ఏ విధంగా అడుగడుగున బెదిరింపులు జరుగుతున్న సందర్భంగా దేశంలో వివిధ రాజకీయ పార్టీలు మేనిఫెస్టోని విడుదల చేయటం అనేది సహజమైన ప్రక్రియ. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక మేనిఫెస్టోని విడుదల చేయటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దానిలో తప్పేంటో నాకు అర్థం కావటల్లా. ఏముంది ఆ మేనిఫెస్టోలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేనిఫెస్టోలో పల్లె ప్రగతికి పంచసూత్రాలు అని చెప్పి ఒక మేనిఫెస్టోని విడుదల చేయటం జరిగింది. దీనిలో భాగంగా ఒక్కసారి మీరు మేనిఫెస్టోని చూసిన ఉన్న అంశాలు చూసిన మరి దానిలో ప్రధానంగా గ్రామాలు ఏవైతే ఉన్నాయో సురక్షితమైన తాగునీరు ఇవ్వాలనేది ఒక అంశం. రెండోది గ్రామాల్లో ఇవాళ ఉన్న పరిస్థితులు, దేవాలయాల మీద దాడులు చూస్తూ ఉన్నాం, అరాచక శక్తులు గ్రామాల్లో పెట్టరేగిపోతాం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడటానికి ఆ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, అరాచక శక్తులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించే విధంగా ఏర్పాటు చేయటం అని చెప్పి పెట్టడం, సీసీ కెమెరాలు పెట్టడానికి ఒకటి. అలాగే గ్రామంలో బాలికల విద్యను ప్రోత్సహించటం ఒక అంశంగా దీనిలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గ్రామాల్లో ఎల్ఈడి లైట్లు ఏవైతే ఉన్నాయో విద్యుత్ ఆదాని విందున పొదుపును ప్రోత్సహించే విధంగా ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేస్తామని చెప్పి, అలాగే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అడుగు అడుగున కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ భూముల్ని కాపాడే విధంగా దీనిలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం మనం
పూజ్య బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మన లక్ష్యం అని చెప్పి చెప్తా ఉంటాం. దానిలో భాగంగానే గ్రామ స్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని కావాల్సిన మంచినీటి సౌకర్యం కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పచ్చదనం పరిశుభ్రత కావచ్చు, ఇటువంటివన్నీ కూడా గ్రామ స్థాయిలో చేపట్టే విధంగా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అదేవిధంగా గ్రామ స్థాయిలో స్వయం సమృద్ధి ఎలా సాధించాలి, గ్రామాల్లో ఉన్న పేదలు ఉంటారు, బలహీన వర్గాల ప్రజలు ఉంటారు, స్వయం సంఘ సహకార సభ్యులు ఉంటారు, మరి వీళ్ళందరినీ కూడా సమీకరించుకొని గ్రామ స్థాయిలోనే స్వయం సమృద్ధిని సాధించాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇవాళ ఏదైతే ఆస్తి పన్నుల పంపు అనేది అయితే ఉందో విపరీతంగా ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. అటువంటి ఆస్తి పన్నుల పెంపు లేకుండా చేయాలి, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకి మెరుగైన సేవలు తక్షణమే అందే విధంగా చెయ్యాలి అని చెప్పి పల్లె ప్రగతికి పంచసూత్రాల్లో మేనిఫెస్టోగా విడుదల చేస్తే నాకు అర్థం కావటల. ఎందుకంటే ఈ మేనిఫెస్టో మేము విడుదల చేసామంటే దానికి ప్రధానమైన కారణం గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి వైకాపా నేతలు ఎందుకు ఉలికి పడుతున్నారో నాకు అర్థం కావటల. మీరు అద్భుతాలు చేస్తూ ఉన్నారు, దేవుడు పాలన చేస్తూ ఉన్నారు, అసలు ఏ ప్రభుత్వాలు చేయని అద్భుతమైన కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. అటువంటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టోని విడుదల చేస్తే ఎందుకు వైకాపా నాయకత్వం ఉలిక్కి పడుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా. మీరు అద్భుతాలు చేస్తున్నారు కదా, అద్భుతమైన పరిపాలన మీద ఉంది, అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, మరి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఒక మేనిఫెస్టోని విడుదల చేస్తే దాన్ని వైకాపా నాయకత్వం ఎందుకు కంప్లైంట్ చేసింది, ఎందుకు ఉలిక్కి పడుతుంది, ఎందుకు భయపడుతుందో మాకు అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎన్నికల ప్రహసనాన్ని మనం ఒక్కసారి చూసిన మనం రోజువారీ చూస్తా ఉన్నాం, ఎన్నికల ముందు కానివ్వండి, ఎన్నికలు ఇవాళ కానివ్వండి, వివిధ సందర్భాల్లో ఏ విధంగా అడుగడుగున బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి, అడుగడుగున దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం మనం చూడటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం చూడటం జరిగింది స్వయాన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మరి ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి స్వగ్రామంలో, మరి ఎక్కడ నిమ్మాడ, ఎక్కడ దువ్వాడ శ్రీనివాస్, ఆ ఊరు కాదు, ఆ మండలం కాదు, ఎక్కడో మండలం, మరి ఆ గ్రామం నుంచి వచ్చి నిమ్మాడలో నడి రోడ్డులో దౌర్జన్యం చేస్తే ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ ఆ గ్రామంలో దౌర్జన్యం చేస్తే ఇంతవరకు కూడా ఆ గ్రామ వాసి అయిన నిమ్మాడ అనేది అచ్చెన్నాయుడు గారి స్వగ్రామం, ఆ గ్రామ నివాసి అయిన అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారు తప్పితే పక్క గ్రామం నుండి పక్క మండలం నుండి ఈ గ్రామం వచ్చి దౌర్జన్యం చేసిన దువ్వాడ శ్రీనివాస్ మీద ఇప్పటివరకు పోలీసు యంత్రాంగం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదంటే ఏ విధంగా పోలీసు యంత్రాంగం అరాచక శక్తుల్ని కాపాడుతూ ఉంది, అధికార పార్టీ నాయకులకి ఏ విధంగా కోముగాస్తూ ఉందనేది ఒక నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎంత దారుణం అంటే మనం చూసాం ఈస్ట్ గోదావరిలో సర్పంచ్గా నామినేషన్ వేసిన అభ్యర్థి భర్తని హత్య చేయడం హత్య కావటం జరగటం మనం శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి హత్య గావించబడటం మనం చూసాం. ఎందుకంటే ఇది ఇవన్నీ కూడా మనం ప్రజాస్వామ్యానికి చీకటి రోజులుగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఇవాళ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ విధంగా గ్రామ స్థాయిలో వాలంటీర్లు మనం చూసాం, వాలంటీర్లు విచ్చలవిడిగా గ్రామ స్థాయిలో పెన్షన్లు పంచడానికి వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పి ఆ వాలంటీర్ల వ్యవస్థ చేత ఇవాళ గ్రామాల్లో మీరు పెన్షన్ ఓటేయకపోతే పెన్షన్స్ తీసేస్తాం, మీకు పెన్షన్లు ఇవ్వవని చెప్పి అడుగడుగున గ్రామాల్లో ఏ విధంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అలాగే గ్రామ స్థాయిలోని వైకాపా నాయకత్వం మనం చూస్తూ ఉన్నాం. మీరు గనక వైకాపా పార్టీకి ఓటైపోతే, మా అభ్యర్థులు కనుక ఓటైకపోతే మీ అమ్మఒడి తీసేస్తాం, మీ ఇల్లు తీసేస్తాం, మీ రేషన్ కార్డు తీసేస్తాం, మీ భూమి పట్టా ఏదైనా ఉంటే మేము ఇవ్వమనే విధంగా ఏ విధంగా పెట్రేగిపోతున్నారో మనం ఈ రాష్ట్రం మొత్తం కూడా చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పోలీసులు కొన్ని చోట్ల మరి నిన్న మొన్న చూసాం సాక్షాత్తు హోంమంత్రి కాన్సెన్సీలో ఒక ఎస్ఐ ఫోన్ చేసి అక్కడ అభ్యర్థుల్ని మీరు పోటీ చేయొద్దని చెప్పి బెదిరించిన సంఘటనలు కూడా మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగానే మీరు అద్భుతాలు చేస్తున్నామని చెప్పుకున్నప్పుడు ఇవన్నీ అవసరమా?
మరి ఇవన్నీ కూడా మీరు నిజంగానే అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, దేవుడు పాలన చేస్తున్నారు. అంత అద్భుతమైన పాలన మీరు అందిస్తున్నప్పుడు ఎందుకు అధికారాన్ని అడ్డబెట్టుకొని ప్రజల్ని బెదిరించడం కానీ దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మాకు బాధ కలిగించేది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం, ప్రజాస్వామ్యానికి రక్షకుడుగా నిలవాల్సిన ఉన్నత పోలీస్ అధికారి డీజీపీ లాంటి వాళ్ళు కూడా ప్రేక్షక పాత్ర వహించటం వల్ల ఇవాళ ప్రజాస్వామ్యం నడి రోడ్డులో కూని అవుతుందని చెప్పి కూడా చెప్పడానికి సాహసిస్తూ ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఎక్కడ శాంతి భద్రతలు ఇబ్బంది కలిగితే అక్కడ పోలీస్ యంత్రాంగం స్పందించాల్సిన పరిస్థితులు ఉంటే ఇవాళ ఏ విధంగా అక్రమ కేసులు మనం అచ్చెన్నాయుడు గారి మీద పెట్టామో చూసాం, ఏ విధంగా అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారో శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఆ గ్రామాల్లో ఉన్న వైకాపా నాయకత్వం ఏ విధంగా బెదిరిస్తున్నారో మనం చూడటం జరిగింది. ఇది ప్రజాస్వామ్యాన్ని నడిరూడ్లో కూని చేస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మేము కోరేది ఒకటే, మరి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ను మా మేనిఫెస్టో మీద వాళ్ళు కంప్లైంట్ చేశారు, మరి మేము కూడా ఎలక్షన్ కమిషన్ను ఆదేశాలు ఇవ్వటం జరిగింది మేనిఫెస్టోని ఉపసంహరించుకోవాలని. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పరంగా ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలు మేము గౌరవిస్తాం. అదేవిధంగా మేము ఒకటే తెలియజేసేది, ఒక రాజకీయ పార్టీగా మాకు ప్రజలతో భావాలు పంచుకునే స్వేచ్ఛ కానీ, ఒక రాజకీయ పార్టీగా మా యొక్క విధానాలని ప్రజలకు తెలియజేసే స్వేచ్ఛ హక్కు ఒక రాజకీయ పార్టీగా మాకుందని ఇప్పటికి కూడా మేము భావిస్తూ ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా పార్టీలు మనం వివిధ దేశంలో ఉన్న వివిధ పార్టీలు ఎన్నికలు జరిగినప్పుడు ఆ ప్రాంతాల్లో మరి వివిధ పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేయడం మనం చూడటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ యొక్క ఆలోచనలు కానీ, ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన సానుభూతులు పనులు కానీ, పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ కీలకమైన ఆ పదవుల్లో ఉన్నప్పుడు పార్టీ విధానాల్ని గ్రామ స్వరూపాలని మార్చే విధంగా ఏ విధంగా ఉండాలి అనే ఆలోచనలు చెప్పే దానిలో ఒక రాజకీయ పార్టీగా మాకు స్వేచ్ఛ ఉందని చెప్పి ఈరోజు కూడా మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలను మేము గౌరవించి ఖచ్చితంగా ఆ యొక్క మేనిఫెస్టోని ఉపసంహరించుకోవాల్సినగా ఆదేశాలు ఇచ్చారు, ఆదేశాలను పాటిస్తాం. కానీ మేము కోరుకునేది ఒకటే, ఈ దేశంలో దీని మీద ఒక విస్తృతమైన చర్చ జరగాలని అయితే తెలుగుదేశం పార్టీగా మేము కోరుతున్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక రాజకీయ పార్టీగా మాకున్న స్వేచ్ఛను కానివ్వండి, ప్రజలతో ఉన్న మా భావాలని పంచుకునే విధానం కావచ్చు, ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ, తెలుగుదేశం పార్టీ యొక్క సంబంధించిన వ్యక్తులు కానీ కీలకమైన పదవుల్లో ఆ స్థానాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మరి పార్టీ యొక్క ఆలోచనల విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దృక్పథంలో ఒక ఖచ్చితమైన ఆలోచనలు తెలియజేసే హక్కు మాకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించి మేము ఒక విస్తృతమైన చర్చ కూడా దేశ స్థాయిలో ఒక రాజకీయ పార్టీగా జరగాలని చెప్పి మేము ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీగా మాకున్న హక్కులను కాపాడుకునే దానిలో మాకున్న మార్గాలను కూడా మేము అన్వేషించడం జరుగుతుంది. తప్పనిసరిగా దీని మీద విస్తృతమైన చర్చ జరగటం కానివ్వండి, రాజ్యాంగపరంగా మాకున్న అవకాశాలను కూడా మేము విశ్లేషించుకొని దీని మీద మేము ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళి దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ ఆదేశాల మీద అనేది కూడా మేము ఖచ్చితంగా ఆలోచన చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముందు నుంచి మీ మేనిఫెస్టోపై అనేక ఆరోపణలు వస్తున్నాయి, అధికార పక్షం పూర్తి స్థాయి కూడా వ్యతిరేకిస్తుంది, పంచాయతీలో మీరు చెప్పిన మేనిఫెస్టో ఎట్లా? మేము అదే చెప్తా ఉన్నాం, మేనిఫెస్టో రిలీజ్ చేసే హక్కు ఒక రాజకీయ పార్టీగా మాకుందని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం కోరుకునేది ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్న గ్రామాలు గ్రామ స్వరాజ్యాలుగా వారి స్వయం పరిపాలన కొనసాగించాలి అనేది. ఒక రాజకీయ పార్టీ సానుభూతి పరులు కానివ్వండి, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, కొన్ని కీలకమైన స్థానాల్లో ఉన్నప్పుడు ఏ విధమైన విధానాన్ని వాళ్ళు అనుసరించాలి అనే దానికి మేనిఫెస్టో ఒక మార్గనిర్దేశకం చేస్తుంది, ఏ పార్టీకైనా అది. కాబట్టి ఆ విధంగా మా ఆలోచనలు మేము ప్రజలతో పంచుకునే ప్రయత్నం మేము చేశాం, దానిలో తప్పు లేదని మేము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం. కాకపోతే మాకు అర్థం కాని ఏంటంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అయిన వైకాపా నాయకత్వం ఎందుకు ఉలిక్కి పడుతుందో మాకు అర్థం కావట్లా, ఎందుకు భయపడుతుందో మాకు అర్థం కావట్లా. అంటే అధికార పార్టీ ఒత్తిడి వల్లనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందనుకుంటున్నారు?
అధికార పార్టీ ఒత్తిడి వల్ల తీసుకుందని మేము అంటలేదు కానీ ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలను అయితే మేము గౌరవిస్తాం బట్ మాకున్న ఆప్షన్స్ను కూడా మేము పరిశీలన చేసుకోవడం జరుగుతుంది ఇప్పటికీ మేము ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను మేము గౌరవిస్తూనే ఒక రాజకీయ పార్టీగా మా యొక్క విధానాలని రాజకీయ పార్టీగా మాకున్న విధానాలని పంచుకునే స్వేచ్ఛ మాకుందని ఇప్పటికీ భావిస్తూ ఉన్నాం ఎందుకంటే వివిధ రాజకీయ పార్టీలు ఇప్పుడు సిక్కిం కావచ్చు అలాగే కర్ణాటక కావచ్చు వివిధ రాజకీయ పార్టీలు ఆ ప్రాంతాల్లో ఉన్న పార్టీలు కొంతమంది నాయకులు రాజకీయ పార్టీలు ఫ్లోట్ చేయడం జరిగింది సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కావచ్చు కర్ణాటకలో ఉన్న ఒక పార్టీ కావచ్చు ఎన్నికల సందర్భంగా అక్కడ మేనిఫెస్టోలు అనేవి దేశంలో వివిధ రాజకీయ పార్టీలు విడుదల చేయడం అనేది సహజం అసహజమైన ప్రక్రియ దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ విడుదల చేయడం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే మాకున్న రాజ్యాంగపరమైన ఒక రాజకీయ పార్టీగా మాకున్న ఆప్షన్స్ లీగల్ ఆప్షన్స్ కావచ్చు అలాగే మేము ఒక రాజకీయ పార్టీగా మేము కోరుకునేది ఏంటంటే దీని మీద ఒక విస్తృతమైన చర్చ జరగాలి అని అయితే ఒక రాజకీయ పార్టీగా మేము కోరుకుంటున్నాం అనే మాకున్న మార్గాలు ఏంటనేది ఒక చర్చ జరుగుతూ ఉంది చర్చ జరిగిన తర్వాత ఖచ్చితమైనగా తెలియజేయడం జరుగుతుంది అందుకే మేము చెప్తుంది ఎస్సీసీ ఇచ్చిన ఆదేశాలు ఎందుకంటే ఒక మేము విడుదల చేసిన మేనిఫెస్టో మీద వైకాపాకు సంబంధించిన నాయకత్వం కంప్లైంట్ చేసింది కాబట్టి ఎస్సీసీ ఆదేశాలు ఇచ్చారు ఎస్సీసీ ఆదేశాలని మేము గౌరవిస్తాం అట్ ది సేమ్ టైం మేము ఇప్పటికీ భావించేది ఏంటంటే మా మేనిఫెస్టోని మేము ఉపసంహరించుకున్నా కూడా ఒక రాజకీయ పార్టీగా మా హక్కు ఉందని భావిస్తూ ఉన్నాం కాబట్టి మా ఆప్షన్స్ అన్నీ కూడా మేము విశ్లేషించుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే మేము అనేది ఒకటే అధికారంలో ఉన్న పార్టీ ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీగా మేము ఒక మేనిఫెస్టోని విడుదల చేస్తే ఎందుకు భయపడుతుంది ఏమున్నాయి దానిలో సురక్షితమైన తాగునీరు ఉంది శాంతి భద్రతలు ఉన్నాయి బాలికల విద్య ఉంది గ్రామాల పచ్చదనం పరిశుభ్రత ఉంది ఉన్న అంశాలన్నీ అవే కదా మరి వాటికి ఎందుకు వైకాపా నాయకత్వం భయపడుతుందో మాకు అర్థం కావట్లేదు మేము అనుకునేది ఖచ్చితంగా ఇది గ్రామ అభివృద్ధిని అడ్డుకునే ప్రక్రియలోనే ఇది ఒక భాగం అని చెప్పి మేము భావిస్తున్నాం అంటే మేము చెప్పేది ఒకటి ఇప్పుడే నేను చెప్పాను వాలంటీర్లు గ్రామంలో 1వ తారీఖున ఇప్పుడు పెన్షన్లు పంచడానికి వెళ్ళారు వాలంటీర్లు ఇప్పటికీ గ్రామాల్లో దొరుకుతున్నారు మీ పెన్షన్లు తీసేస్తాం నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు పెన్షన్ రాదని చెప్తా ఉన్నారు మేము ఎస్సీసీకి కూడా రిక్వెస్ట్ చేసాం వాలంటీర్లని ఈ యొక్క పంపిణీ నుంచి దూరంగా పెట్టమని కానీ ఎస్సీసీ ఒక నిర్ణయం చేసింది ఇది కొనసాగుతున్న కార్యక్రమం కాబట్టి మేము ఆదేశాలు ఇవ్వలేమని చెప్పారు కానీ వాళ్ళు గ్రామాల్లో వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళు బెదిరించడం అనేది మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా వైకాపాకు సంబంధించిన నాయకులు అరాచకం సృష్టిస్తూ ఉంటే వాటిని స్థానికంగా ఉండే పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము గాయటం అనేది స్వయాన అచ్చెన్నాయుడు గారి స్వగ్రామం నిమ్మాడలో మనం చూడటం జరిగింది ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నాడో అతను నిమ్మాడ గ్రామం కాదు ఎక్కడో మండలం ఒకవేళ అభ్యర్థిని నామినేషన్ వేయించకపోతే స్థానికంగా ఉండే పోలీసు యంత్రాంగం ఉంది పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవచ్చు తీసుకెళ్లి నామినేషన్ వేయించవచ్చు దానికి ఎవరికి అభ్యంతరం లేదు కానీ సంబంధం లేని దువ్వాడ శ్రీనివాస్ వచ్చి ఆ గ్రామంలో నడిబోర్డులో వీరంగం వేస్తే అచ్చెన్నాయుడు గారి మీద నామినేషన్ అడ్డుకున్నారు బెదిరించారని కేసు రిజిస్టర్ చేశారు కానీ సంబంధం లేని వ్యక్తి ఆ గ్రామంలో అరాచకం నడి రోడ్డులో చేస్తే పోలీసులు ఈ ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో అందరికీ మేము రిప్రజెంటేషన్స్ పంపించినా కూడా ఇప్పటి వరకు కూడా కేసు రిజిస్టర్ చేయలేదు దాని అర్థం ఏంటి పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ముగా కాస్తా ఉందనేది స్వచ్ఛంగా కళ్ళ ముందు కనపడతా ఉంది ఎందుకంటే ప్రజలందరూ కూడా చూశారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం చూశారు నడి రోడ్డులో ఏ విధంగా వీరంగం వేశారో చూశారు ఏ విధంగా పేటరేగిపోయారో చూశారు ఏ విధంగా పోలీసులే దగ్గరుండి ఆయన తీసుకెళ్తున్నారో చూడటం జరిగింది మరి ఆయన మీద ఇవాళకి కంప్లైంట్ చేసినా కూడా ఒక కేసు రిజిస్టర్ చేయలేదు దానికి రాష్ట్రంలో ఉన్న పోలీసు యంత్రాంగానికి బాధ్యత లేదా డీజీపీకి బాధ్యత లేదా అదే మేము ప్రశ్నిస్తా ఉంది వాలంటీర్లను ఉపయోగిస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు బీకేస్తామని బెదిరిస్తున్నారు
మీరు నామినేషన్లు వేస్తే ఊరుకోమని అంటున్నారు, కానీ ఇన్ని రకాలుగా బెదిరించినా కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముందుకొచ్చి నామినేషన్స్ వేయటం జరిగింది. అది ఒక శుభపరిణామంగా తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎన్ని బెదిరింపులు చేసినా, అరాచకం చేసినా, ప్రాణాలు తీసినా ప్రజలు ముందుకొచ్చి ఎన్నికలలో నామినేషన్లు వేశారు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక శుభపరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే మనం చూడటం జరిగింది, ఎందుకంటే నిన్న మొన్న చూసాం, ఇవాళ చూడటం జరిగింది. మరి తిరుపతిలో బసంత్ కుమార్ అనే ఆయన ఎలక్షన్ కమిషనర్తో పాల్గొన్నాడని చెప్పి ఆయన అక్కడి నుంచి ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారు. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక స్వతంత్ర వ్యవస్థ, ఒక అధికారిగా రకరకాల అధికారులు ఎలక్షన్ కమిషన్. నిన్న మొన్నటి వరకే సుప్రీంకోర్టు ఆర్డర్ రాకముందు వరకు చూసాం ఎలక్షన్ కమిషన్ ఫలానా మీటింగ్ అన్న చాలామంది అధికారులు హాజరు కాలా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత మాత్రమే అధికారులు భాగస్వాములు అయ్యారు. ఏ విధంగా ఎంప్లాయీస్ మాట్లాడారో మనం చూసాం. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి సహకరించకుండా ఉండే మార్గాలని అన్వేషిస్తుందనేది జగమెరిగిన సత్యం. ఖచ్చితంగా, ఎందుకంటే ఏకగ్రీవాల మీద ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ఎక్కడన్నా కంప్లైంట్స్ ఏ విధంగా జరిగినాయి ఏంటనేది వాటి ఎన్నికల ప్రకటనలు ఎన్నికల ఫలితాలను ప్రకటించొద్దని ఆదేశించారు. దాని మీద లోతైన విశ్లేషణ వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా పంపించమని ఆ జిల్లాల కలెక్టర్ని కోరటం జరిగింది. కాబట్టి దాని విశ్లేషణ ఎలక్షన్ కమిషన్ చేస్తాయి. మా పరిధిలో ఉన్న కంప్లైంట్స్ ఏదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా మా దృష్టికి వచ్చినాయి, కానీ ఎక్కడైనా క్యాండిడేట్స్ని బలవంతం చేసినాయి కానీ చేసిన సందర్భాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి వచ్చినాయి అని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి మేము ఒక నివేదిక కూడా ఇవ్వటం జరుగుతుంది. ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవైపు ఏమో ఇది పార్టీ రహితమైన ఎన్నికలు అంటూనే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు తమ సంబంధించిన వ్యక్తుల్ని గెలిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళకి టార్గెట్ పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు ఏమైనా చేయి, ఏకగ్రీవాలు చేయాలి, నువ్వు బెదిరిస్తావా, దౌర్జన్యం చేస్తావా, చంపుతావా అనేది అనవసరం. నాకు అనిపిస్తుంది ఏంటంటే పైన ఉన్న వాళ్ళకు ఉంచిన ఆదేశాల ప్రకారం ఏదో ఒక విధంగా నువ్వు ఏదైనా చేయి. నువ్వు ఏ అరాచకం చేసినా పర్ల, ఏ దౌర్జన్యం చేసినా పర్ల, ఎంతమంది ప్రాణాలు పోయినా పర్ల, ఏకగ్రీవాలను మట్టికి చేయాలి అనేది ఒక దృక్పథంగా నాకు అనిపిస్తూ ఉంది. అధికార పార్టీకి సంబంధించి దృక్పథంగా అనిపిస్తూ ఉంది. దాన్నే గ్రామస్థాయిలో ఉన్న నాయకులు కానీ వాళ్ళ యొక్క శాసనసభ్యులు కానీ అమలు చేస్తూ ఉన్నారు. సందర్భంగా దేశంలో వివిధ రాజకీయ పార్టీలు మేనిఫెస్టోని విడుదల చేయటం అనేది సహజమైన ప్రక్రియ. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక మేనిఫెస్టోని విడుదల చేయటం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దానిలో తప్పేంటో నాకు అర్థం కావటల్లా. ఏముంది ఆ మేనిఫెస్టోలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేనిఫెస్టోలో పల్లె ప్రగతికి పంచసూత్రాలు అని చెప్పి ఒక మేనిఫెస్టోని విడుదల చేయటం జరిగింది. దీనిలో భాగంగా ఒక్కసారి మీరు మేనిఫెస్టోని చూసినా, ఉన్న అంశాలు చూసినా, మరి దానిలో ప్రధానంగా గ్రామాలు ఏవైతే ఉన్నాయో సురక్షితమైన తాగునీరు ఇవ్వాలనేది ఒక అంశం. రెండోది గ్రామాల్లో ఇవాళున్న పరిస్థితులు, దేవాలయాల మీద దాడులు చూస్తూ ఉన్నాం, అరాచక శక్తులు గ్రామాల్లో పెట్టరేగిపోతం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడటానికి
ఆ గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, అరాచక శక్తులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించే విధంగా ఏర్పాటు చేయటం అని చెప్పి పెట్టడం, సీసీ కెమెరాలు పెట్టడానికి ఒకటి. అలాగే గ్రామంలో బాలికల విద్యను ప్రోత్సహించటం ఒక అంశంగా దీనిలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గ్రామాల్లో ఎల్ఈడి లైట్లు ఏవైతే ఉన్నాయో విద్యుత్ ఆదాని విందున పొదుపును ప్రోత్సహించే విధంగా ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేస్తామని చెప్పి, అలాగే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అడుగు అడుగున కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గ్రామ స్థాయిలో ఉన్న ప్రభుత్వ భూముల్ని కాపాడే విధంగా దీనిలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం, మనం పూజ్య బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం మన లక్ష్యం అని చెప్పి చెప్తూ ఉంటాం. దానిలో భాగంగానే గ్రామ స్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని, కావాల్సిన మంచినీటి సౌకర్యం కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పచ్చదనం పరిశుభ్రత కావచ్చు, ఇటువంటివన్నీ కూడా గ్రామ స్థాయిలో చేపట్టే విధంగా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దటం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అదేవిధంగా గ్రామ స్థాయిలో స్వయం సమృద్ధి ఎలా సాధించాలి, గ్రామాల్లో ఉన్న పేదలు ఉంటారు, బలహీన వర్గాల ప్రజలు ఉంటారు, స్వయం సంఘ సహకార సభ్యులు ఉంటారు, మరి వీళ్ళందరినీ కూడా సమీకరించుకొని గ్రామ స్థాయిలోనే స్వయం సమృద్ధిని సాధించాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇవాళ ఏదైతే ఆస్తి పన్నుల పంపు అనేది అయితే ఉందో విపరీతంగా ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు, అటువంటి ఆస్తి పన్నుల పెంపు లేకుండా చేయాలి, గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకి మెరుగైన సేవలు తక్షణమే అందే విధంగా చెయ్యాలి అని చెప్పి పల్లె ప్రగతికి పంచసూత్రాల్లో మేనిఫెస్టోగా విడుదల చేస్తే నాకు అర్థం కావటల్లా. ఎందుకంటే ఈ మేనిఫెస్టో మేము విడుదల చేసామంటే దానికి ప్రధానమైన కారణం గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మరి వైకాపా నేతలు ఎందుకు ఉలికి పడుతున్నారో నాకు అర్థం కావటల్లా. మీరు అద్భుతాలు చేస్తూ ఉన్నారు, దేవుడు పాలన చేస్తూ ఉన్నారు, అసలు ఏ ప్రభుత్వాలు చేయని అద్భుతమైన కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టోని విడుదల చేస్తే ఎందుకు వైకాపా నాయకత్వం ఉలిక్కి పడుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు అద్భుతాలు చేస్తున్నారు కదా, అద్భుతమైన పరిపాలన మీద ఉంది, అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, మరి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఒక మేనిఫెస్టోని విడుదల చేస్తే దాన్ని వైకాపా నాయకత్వం ఎందుకు కంప్లైంట్ చేసింది, ఎందుకు ఉలిక్కి పడుతుంది, ఎందుకు భయపడుతుందో మాకు అర్థం కాని పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఎన్నికల ప్రహసనాన్ని మనం ఒక్కసారి చూసిన, మనం రోజువారీ చూస్తూ ఉన్నాం, ఎన్నికల ముందు కానివ్వండి, ఎన్నికలు ఇవాళ కానివ్వండి, వివిధ సందర్భాల్లో ఏ విధంగా అడుగడుగున బెదిరింపులు జరుగుతూ ఉన్నాయి, అడుగడుగున దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం మనం చూడటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం చూడటం జరిగింది స్వయాన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మరి ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన అచ్చెన్నాయుడు గారి స్వగ్రామంలో, మరి ఎక్కడ నిమ్మాడ, ఎక్కడ దువ్వాడ శ్రీనివాస్, ఆ ఊరు కాదు, ఆ మండలం కాదు, ఎక్కడో మండలం, మరి ఆ గ్రామం నుంచి వచ్చి నిమ్మాడలో నడి రోడ్డులో దౌర్జన్యం చేస్తే ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ ఆ గ్రామంలో దౌర్జన్యం చేస్తే ఇంతవరకు కూడా ఆ గ్రామ వాసి అయిన నిమ్మాడ అనేది అచ్చెన్నాయుడు గారి స్వగ్రామం, ఆ గ్రామ నివాసి అయిన అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారు తప్పితే పక్క గ్రామం నుండి పక్క మండలం నుండి ఈ గ్రామం వచ్చి దౌర్జన్యం చేసిన దువ్వాడ శ్రీనివాస్ మీద ఇప్పటివరకు పోలీసు యంత్రాంగం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదంటే ఏ విధంగా పోలీసు యంత్రాంగం అరాచక శక్తుల్ని కాపాడుతూ ఉంది, అధికార పార్టీ నాయకులకి ఏ విధంగా కోముగాస్తూ ఉందనేది ఒక నిదర్శనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎంత దారుణం అంటే మనం చూసాం ఈస్ట్ గోదావరిలో సర్పంచ్గా నామినేషన్ వేసిన అభ్యర్థి భర్తని హత్య కావడం జరగటం మనం, శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి హత్య గావించబడటం మనం చూసాం. ఎందుకంటే ఇది ఇవన్నీ కూడా మనం ప్రజాస్వామ్యానికి చీకటి రోజులుగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఇవాళ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ విధంగా గ్రామ స్థాయిలో వాలంటీర్లు మనం చూసాం, వాలంటీర్లు విచ్చలవిడిగా గ్రామ స్థాయిలో పెన్షన్లు పంచడానికి వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పి ఆ వాలంటీర్ల వ్యవస్థ చేత ఇవాళ గ్రామాల్లో మీరు పెన్షన్ ఓటేయకపోతే పెన్షన్స్ తీసేస్తాం, మీకు పెన్షన్లు ఇవ్వవు అని చెప్పి అడుగు అడుగున గ్రామాల్లో ఏ విధంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అలాగే గ్రామ స్థాయిలోని వైకాపా నాయకత్వం మనం చూస్తూ ఉన్నాం, మీరు గనక వైకాపా పార్టీకి
ఓటైపోతే, మా అభ్యర్థులు కనుక ఓటైకపోతే మీ అమ్మఒడి తీసేస్తాం, మీ ఇల్లు తీసేస్తాం, మీ రేషన్ కార్డు తీసేస్తాం, మీ భూమి పట్టా ఏదైనా ఉంటే మేము ఇవ్వమనే విధంగా ఏ విధంగా పేటరేగిపోతున్నారో మనం ఈ రాష్ట్రం మొత్తం కూడా చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పోలీసులు కొన్ని చోట్ల, మరి నిన్న మొన్న చూసాం, సాక్షాత్తు హోంమంత్రి కాన్సెన్సీలో ఒక ఎస్ఐ ఫోన్ చేసి అక్కడ అభ్యర్థుల్ని మీరు పోటీ చేయొద్దని చెప్పి బెదిరించిన సంఘటనలు కూడా మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగానే మీరు అద్భుతాలు చేస్తున్నామని చెప్పుకున్నప్పుడు ఇవన్నీ అవసరమా? మరి ఇవన్నీ కూడా మీరు నిజంగానే అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, దేవుడు పాలన చేస్తున్నారు, అంత అద్భుతమైన పాలన మీరు అందిస్తున్నప్పుడు ఎందుకు అధికారాన్ని అడ్డబెట్టుకొని ప్రజల్ని బెదిరించడం కానీ దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మాకు బాధ కలిగించేది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం, ప్రజాస్వామ్యానికి రక్షకుడుగా నిలవాల్సిన ఉన్నత పోలీస్ అధికారి డీజీపీ లాంటి వాళ్ళు కూడా ప్రేక్షక పాత్ర వహించటం వల్ల ఇవాళ ప్రజాస్వామ్యం నడి రోడ్డులో కూని అవుతుందని చెప్పి కూడా చెప్పడానికి సాహసిస్తూ ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఎక్కడ శాంతి భద్రతలు ఇబ్బంది కలిగితే అక్కడ పోలీస్ యంత్రాంగం స్పందించాల్సిన పరిస్థితులు ఉంటే ఇవాళ ఏ విధంగా అక్రమ కేసులు మనం అచ్చెన్నాయుడు గారి మీద పెట్టామో చూసాం, ఏ విధంగా అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారో శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఆ గ్రామాల్లో ఉన్న వైకాపా నాయకత్వం ఏ విధంగా బెదిరిస్తున్నారో మనం చూడటం జరిగింది. ఇది ప్రజాస్వామ్యాన్ని నడిరూట్లో కూని చేస్తూ ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మేము కోరేది ఒకటే, మరి పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ను మా మేనిఫెస్టో మీద వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి మేము కూడా ఎలక్షన్ కమిషన్ను ఆదేశాలు ఇవ్వటం జరిగింది మేనిఫెస్టోని ఉపసంహరించుకోవాలని. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పరంగా ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలు మేము గౌరవిస్తాం. అదేవిధంగా మేము ఒకటే తెలియజేసేది, ఒక రాజకీయ పార్టీగా మాకు ప్రజలతో భావాలు పంచుకునే స్వేచ్ఛ కానీ, ఒక రాజకీయ పార్టీగా మా యొక్క విధానాలని ప్రజలకు తెలియజేసే స్వేచ్ఛ హక్కు ఒక రాజకీయ పార్టీగా మాకుందని ఇప్పటికి కూడా మేము భావిస్తూ ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా పార్టీలు, మనం వివిధ దేశంలో ఉన్న వివిధ పార్టీలు ఎన్నికలు జరిగినప్పుడు ఆ ప్రాంతాల్లో మరి వివిధ పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేయటం మనం చూడటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ యొక్క ఆలోచనలు కానీ, ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన సానుభూతులు పనులు కానీ, పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ కీలకమైన ఆ పదవుల్లో ఉన్నప్పుడు పార్టీ విధానాలని, గ్రామ స్వరూపాలని మార్చే విధంగా ఏ విధంగా ఉండాలి అనే ఆలోచనలు చెప్పే దానిలో ఒక రాజకీయ పార్టీగా మాకు స్వేచ్ఛ ఉందని చెప్పి ఈరోజు కూడా మేము భావిస్తూ ఉన్నాం. కానీ ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలను మేము గౌరవించి ఖచ్చితంగా ఆ యొక్క మేనిఫెస్టోని ఉపసంహరించుకోవాల్సిన ఆదేశాలు ఇచ్చారు, ఆదేశాలను పాటిస్తాం. కానీ మేము కోరుకునేది ఒకటే, ఈ దేశంలో దీని మీద ఒక విస్తృతమైన చర్చ జరగాలని అయితే తెలుగుదేశం పార్టీగా మేము కోరుతున్నామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక రాజకీయ పార్టీగా మాకు ఉన్న స్వేచ్ఛను కానివ్వండి, ప్రజలతో ఉన్న మా భావాలని పంచుకునే విధానం కావచ్చు, ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు కానీ, తెలుగుదేశం పార్టీ యొక్క సంబంధించిన వ్యక్తులు కానీ కీలకమైన పదవుల్లో ఆ స్థానాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మరి పార్టీ యొక్క ఆలోచనలు విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే దృక్పథంలో ఒక ఖచ్చితమైన ఆలోచనలు తెలియజేసే హక్కు మాకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి దానికి సంబంధించి మేము ఒక విస్తృతమైన చర్చ కూడా దేశ స్థాయిలో ఒక రాజకీయ పార్టీగా జరగాలని చెప్పి మేము ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీగా మాకున్న హక్కులను కాపాడుకునే దానిలో మాకున్న మార్గాలను కూడా మేము అన్వేషించడం జరుగుతుంది. తప్పనిసరిగా దీని మీద విస్తృతమైన చర్చ జరగటం కానివ్వండి, రాజ్యాంగపరంగా మాకున్న అవకాశాలను కూడా మేము విశ్లేషించుకొని దీని మీద మేము ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళి దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ ఆదేశాల మీద అనేది కూడా మేము ఖచ్చితంగా ఆలోచన చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముందు నుంచి మీ మేనిఫెస్టోపై అనేక ఆరోపణలు వస్తున్నాయి, అధికార పక్షం పూర్తి స్థాయి కూడా వ్యతిరేకిస్తుంది. పంచాయతీలో మీరు చెప్పిన మేనిఫెస్టో మేము అదే చెప్తా ఉన్నాం, మేనిఫెస్టో రిలీజ్ చేసే హక్కు ఒక రాజకీయ పార్టీగా మాకుందని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం కోరుకునేది ఏంటంటే గ్రామ స్థాయిలో ఉన్న గ్రామాలు గ్రామ స్వరాజ్యాలుగా వారి స్వయం పరిపాలన కొనసాగించాలి అనేది. ఒక రాజకీయ పార్టీ సానుభూతి పనులు కానివ్వండి, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, కొన్ని కీలకమైన స్థానాల్లో ఉన్నప్పుడు ఏ విధమైన విధానాన్ని వాళ్ళు అనుసరించాలి అనే దానికి మేనిఫెస్టో ఒక మార్గనిర్దేశకం చేస్తుంది.
ఏ పార్టీకైనా అది. కాబట్టి ఆ విధంగా మా ఆలోచనలు మేము ప్రజలతో పంచుకునే ప్రయత్నం మేము చేశాం. దానిలో తప్పు లేదని మేము ఖచ్చితంగా భావిస్తూ ఉన్నాం. కాకపోతే మాకు అర్థం కాని ఏంటంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ అయిన వైకాపా నాయకత్వం ఎందుకు ఉలిక్కి పడుతుందో మాకు అర్థం కావట్లేదు, ఎందుకు భయపడుతుందో మాకు అర్థం కావట్లేదు. అధికార పార్టీ ఒత్తిడి వల్ల తీసుకుందని మేము అంటలేదు, కానీ ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలను అయితే మేము గౌరవిస్తాం. బట్ మాకున్న ఆప్షన్స్ను కూడా మేము పరిశీలన చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికీ మేము ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాలను మేము గౌరవిస్తూనే ఒక రాజకీయ పార్టీగా మా యొక్క విధానాలని, రాజకీయ పార్టీగా మాకున్న విధానాలని పంచుకునే స్వేచ్ఛ మాకుందని ఇప్పటికీ భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వివిధ రాజకీయ పార్టీలు ఇప్పుడు సిక్కిం కావచ్చు, అలాగే కర్ణాటక కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు ఆ ప్రాంతాల్లో ఉన్న పార్టీలు కొంతమంది నాయకులు రాజకీయ పార్టీలు ఫ్లోట్ చేయడం జరిగింది. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కావచ్చు, కర్ణాటకలో ఉన్న ఒక పార్టీ కావచ్చు. ఎన్నికల సందర్భంగా అక్కడ మేనిఫెస్టోలు అనేవి దేశంలో వివిధ రాజకీయ పార్టీలు విడుదల చేయడం అనేది సహజం, అసహజమైన ప్రక్రియ. దానిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ విడుదల చేయడం జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే మాకున్న రాజ్యాంగపరమైన ఒక రాజకీయ పార్టీగా మాకున్న ఆప్షన్స్, లీగల్ ఆప్షన్స్ కావచ్చు, అలాగే మేము ఒక రాజకీయ పార్టీగా మేము కోరుకునేది ఏంటంటే దీని మీద ఒక విస్తృతమైన చర్చ జరగాలి అని అయితే ఒక రాజకీయ పార్టీగా మేము కోరుకుంటున్నాం. అనే మాకున్న మార్గాలు ఏంటనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరిగిన తర్వాత ఖచ్చితమైన తెలియజేయటం జరుగుతుంది. అందుకే మేము చెప్తుంది ఎస్సీసీ ఇచ్చిన ఆదేశాలు, ఎందుకంటే ఒక మేము విడుదల చేసిన మేనిఫెస్టో మీద వైకాపాకు సంబంధించిన నాయకత్వం కంప్లైంట్ చేసింది కాబట్టి ఎస్సీసీ ఆదేశాలు ఇచ్చారు. ఎస్సీసీ